హై ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండి అమ్మా, ఇది మీకు ఉన్నటువంటి కంప్యూటర్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ అండి. చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. నేను కూడా ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనేది చదువుకున్నాను, దాన్ని నేను రివిజన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో అనేది ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేయండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ లెసన్ ఏంటి అంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్. రైట్, ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది అసలు సి అంటే ఏంటిదండి? సపోజ్ కంప్యూటర్లో మీరు ఏదైనా ప్రోగ్రామ్ని చేంజ్ చేయాలన్నా లేదా ఏదైనా చేంజ్ ఆపరేషన్ చేయాలన్నది ఇక్కడ నేర్చుకుంటాం. రైట్, సింపుల్గా చెప్పాలంటే ఇదేంటి అనంటే స్పెసిఫికేషన్. ఏమి స్పెసిఫికేషన్ అంటున్నాను చూడండి, స్పెసిఫికేషన్ ఆఫ్ డిస్క్రైబ్డ్ హౌ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇంటరాక్ట్ టు క్రియేట్ ఎ కంప్యూటర్ ప్లాట్ఫామ్ ఆర్ సిస్టమ్. అంటే ఏమంటున్నాను ఇక్కడ, ఈ వేర్ని స్పెసిఫై చేస్తుంది, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని కమెంట్గా చేస్తూ మనం ఒక కంప్యూటర్ ప్లాట్ఫామ్ని కనుక బిల్డ్ చేస్తే దాన్ని కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని అంటాము. రైట్, అంటే ఇది యూస్ చేసి మనం ఇక్కడ సిస్టమ్ డిజైన్ గురించి నేర్చుకుంటాము, అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుంటాము, అండ్ మైక్రో ఆర్కిటెక్చర్ గురించి కూడా నేర్చుకుంటాము. యాక్చువల్గా మైక్రో ఆర్కిటెక్చర్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఫర్దర్ క్లాసులో నేర్చుకుందాము. దాని తర్వాత ఫస్ట్ ఆర్కిటెక్చర్. అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది? మనం జనరల్గా ఆర్కిటెక్చర్ అని అంటే హౌస్ని ప్రాపర్గా ప్లాన్ చేసి బిల్డ్ చేసే వాళ్ళని ఆర్కిటెక్చర్ అంటాం. ఇక్కడ ఏంటిది ఆర్కిటెక్చర్ అంటే కంప్యూటర్ని ప్రాపర్గా బిల్డ్ చేయడము. ఓకేనా, కంప్యూటర్ని ప్రాపర్గా బిల్డ్ చేయడము. ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనేది మనకి 3 కేటగిరైజ్డ్గా డివైడ్ చేశారు. ఓకే, అవేంటో చెప్తాను చూడండి, అండ్ కంపల్సరీ వీడియోని అందరికీ షేర్ చేయండి బేట. ఒకటి వచ్చేసి మనకి సిస్టమ్ డిజైన్. ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ డిజైన్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ అ మైక్రో ఆర్కిటెక్చర్. ఫస్ట్ మనము ఇక్కడ సిస్టమ్ డిజైన్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకుందామండి. సిస్టమ్ డిజైన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిదంటే దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హార్డ్వేర్ పార్ట్స్. మరి ఏంటి అవి, వేటి గురించి నేర్చుకుంటాం ఇక్కడ? హార్డ్వేర్ పార్ట్స్ గురించి నేర్చుకుంటాం. అవేంటి అని అంటే మనకు తెలుసు సిపియు, ఒకటి వచ్చేసి సిపియు, ఇజ్ ఇట్ విజిబుల్, అండ్ డేటా ప్రాసెసర్స్. ఓకే, అండ్ ఇంకా ఏమంటామండి, మెమరీ కంట్రోల్. అనదర్ వన్ ఈస్ ద మెమరీ ఆర్ మెమరీ కంట్రోలర్స్ కావచ్చు, అండ్ మల్టీప్రాసెసర్ కావచ్చు. మెమరీ కంట్రోలర్స్ ఆర్ మల్టీ ప్రాసెసర్స్. ఓకే, దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద సిస్టమ్ డిజైన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్. మరి ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది అని అంటే మెయిన్గా ఇట్ డిఫైన్స్ సిపియు ఫంక్షన్స్ అండ్ కేపబిలిటీస్. వేటిని డిఫైన్ చేస్తుంది ఇక్కడ? సిపియు ఫంక్షన్స్ అండ్ కేపబిలిటీస్. వేటిని డిఫైన్ చేస్తుందండి? సిపియు ఫంక్షన్స్ అండ్ కేపబిలిటీస్ని. మరి ఇన్స్ట్రక్షన్ని పాస్ చేసేది ఎవరు ఇక్కడ మనకి? మెయిన్ పార్ట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ పార్ట్? ఇన్స్ట్రక్షన్. మరి ఇన్స్ట్రక్షన్ని పాస్ చేసేది ఎవరు ఇక్కడ మనకి? సిపియు. అంటే సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి కేపబిలిటీస్ గురించి, మెయిన్గా ఫంక్షనాలిటీస్ గురించి తెలుసుకుంటాం. రైట్, తర్వాత వచ్చేసి మనకి మైక్రో ఆర్కిటెక్చర్. మరి మైక్రో ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది అని అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఇట్ ఈజ్ ఎ డేటా ప్రాసెసర్. దీన్ని ఏమంటాను నేను, డేటా ప్రాసెసర్ ఆర్ స్టోరేజ్ అనొచ్చు. అండ్ వీటిని ఏమంటాం, డేటా ప్రాసెసర్స్.
మరి డేటా ప్రాసెసర్ అంటే ఏంటిది? డేటా ప్రాసెసర్ అని అంటే యాక్చువల్ వాట్ ఈస్ డేటా ప్రాసెసర్? డేటా ప్రాసెసర్ అని అంటే డేటాని హ్యాండిల్ చేయడము లేదా యాక్సెప్ట్ చేయడము లేదా స్టోర్ చేయడం అన్నట్టు. అంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటి డేటా అనేది తీసుకుంటుంది? వాట్ ఈస్ ద మైక్రో ఆర్కిటెక్చర్ అంటే ఏంటిదంటే ఇది మనకి ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్తో ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ నుంచి వచ్చినటువంటి డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తుంది. దట్ ఈస్ మైక్రో ఆర్కిటెక్చర్. అర్థమైంది కదండి క్లియర్గా? ఈ మూడు నెక్స్ట్ క్లాసుల్లో మనం ఇంకా యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం నేర్చుకుందామంటే కంపల్సరీ లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బిడ్డ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.